నమస్తే జస్ట్ ఒక రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి గత రెండు మూడు వారాలుగా కేసీఆర్ చాలా చాలా సైలెంట్గా ఉన్నాడు వైరల్ ఫీవరు ఇంకేటో వచ్చింది ఇంకేదో వచ్చింది ఇట్లా రకరకాల వార్తలు తెర మీదకి వస్తున్నాయి కేసీఆర్ సైలెంట్స్ వెనుక ఏదైనా అంతు చిక్కని వ్యూహం ఉందా అన్న చర్చలు జరుగుతున్నాయి కేసీఆర్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నది ఒకటి ప్రతిపక్షాలు బలపడుతున్నాయి కేసీఆర్కి ఏం చేయాలో అర్థమవుతలేదు రెండోది దీని నుంచి బయటపడడానికి ఆయన రకరకాల వ్యూహాలు కుట్రలు రచిస్తున్నాడు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఇందులో భాగంగా తెర మీదకు వస్తున్న అంశం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చంద్రబాబు అరెస్ట్ వెనక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు అన్నది ప్రధానమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది దానికి అనుబంధంగా మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఓటుకు నోటు కేసు కూడా తెర మీదకి తీసుకొచ్చారు సుప్రీంకోర్టులో నాలుగో తేదీన కోర్టు వినబోతున్నది హీరింగ్ కాబో హియరింగ్కి రాబోతున్నది కేసు సో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటిషన్ వేయడం అది ఆ పిటిషన్ హీరింగ్కి రావడం దాంతోపాటుగా సిబిఐకి ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఇవ్వాలి ఇవ్వాల్సి ఉందని ఇక్కడున్న తెలంగాణ సిఐడి చెప్పడం ఇవన్నీ కూడా చకచకా పరిణామాలు జరిగిపోతున్నాయి సో చంద్రబాబు అరెస్టు వెనుక కేసీఆర్తో పాటు ఈ ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని కూడా లోపలేసే కుట్ర జరుగుతోందా అన్న వార్త ఇప్పుడు ప్రధాన వార్తగా మనకు కనిపిస్తున్నది దాంట్లో భాగంగా కొన్ని పేపర్లు ఇవాళ క్యారీ చేసినాయి మళ్ళీ తెరపైకి ఓటుకు నోటు కేసు రేపు సుప్రీంకోర్టులో రేవంత్ పిటిషన్ విచారణ ఎల్లుండి ఏపీ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పైన ఈయన ఎమ్మెల్యే ఎక్కడైనా ఆర్కే అంటారు కదా మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిటిషన్ కూడా ఒకే కేసులో చంద్రబాబు రేవంత్ రెడ్డి టార్గెట్లుగా ఆరేండ్లుగా కొనసాగుతున్న పిటిషన్ల విచారణ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు హియరింగ్ కంప్లీట్ సో ఇట్లా ఈయన ఈయన గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే కేసులో అరెస్ట్ అయి ఉన్నారు సో ఆ తర్వాత హైకోర్టుకు మారింది కేసు అనంతరం వెలువడిన తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ ఏసీబీ పరిధిలో ఉంది కాదని తన పిటిషన్లో పేర్కొన్నారు ట్రయల్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ అంశంలో విభేదించిన రేవంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సో ఇప్పుడు ఇది నడుస్తా ఉన్నది కేసు ఇప్పుడు ఎల్లుండి రేపు ఎల్లుండి తెర మీదకి రాబోతున్నది ఇగో ఒకే కేసుకు సంబంధించి రెండు రోజుల వ్యవధిలోనే ఈ పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుండడం చర్చనీయాంశంగా మారింది ఒకవైపు చంద్రబాబు నాయుడు వేరే కేసుల్లో రాజమండ్రి జైల్లో ఉండగా ఇప్పుడు ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్ పిటిషన్లు విచారణకు రాబోతుండడం గమనార్హం అవినీతి నిరోధక శాఖ ట్రయల్ తన కేసుకు వర్తించదంటూ గతంలోనే రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలియజేసినందున మంగళవారం జరిగే విచారణలో ధర్మాసనం ఎలాంటి వాదనలు వింటుందన్నది ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో సుప్రీంకోర్టులో జరిగే వాదనలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోబోతున్నాయి సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా సిచ్యువేషన్ ఉన్న ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఇది చేయాలా ఏ రకంగా చేయాలా ఇప్పుడు ఇది డ్యామేజ్ చేయడానికా లేకపోతే వాళ్ళ మీద మళ్ళా పోయడానికా అన్నది మనం మాట్లాడదాం సో నా ముందు బక్కా జట్సన్ గారు ఉన్నారు సో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఆయనే ఇది చాలా పెద్ద కుట్ర కాన్స్పరసీ ఉన్న దీని వెనకాల ఒకసారి మాట్లాడదామంటే నేనే ఆయన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒకసారి డీటెయిల్డ్గా నాకంటే ఎక్కువగా గట్టిగా ఇంకా జడ్సన్ గారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు జడ్సన్ గారు నమస్తే నమస్తే మరి సో మనం దేంతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ చంద్రబాబు అరెస్ట్ వెనక కేసీఆర్ ఉన్నాడు అని మీరు అంటున్నారు అంటున్నారా డౌటా డౌట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు అరెస్ట్ ఉన్నాడు ఈ చంద్రబాబు అరెస్ట్ వల్ల లాభం ఎవరికి అనేది మనం ప్రశ్న కింద మనం వేసుకోగలిగితే తెలుస్తుంది ఇప్పుడు వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో నెక్స్ట్ ఇయర్ జగన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్ర ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు వేల ఇరవై నాలుగులో లో నెక్స్ట్ ఇయర్ అక్కడ ఎలక్షన్ ఆయనకు ఈ టైం లా ఒక దిక్కు వివేకానంద కేసు ఒక దిక్కు అవినాష్ అరెస్ట్ వాళ్ళ బాబాయ్ అరెస్ట్ అవ్వడం ఇంకొక ఆయన వివేకానంద రెడ్డి అరెస్ట్ ఇవన్నీ చుట్టుకుంటున్న తరుణంలో ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల పెద్ద లాభం హత్య కేసు ఇవన్నీ ఆయన చుట్టుకొని ఉన్నాయి టైం టైంలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల ఆయనకు నష్టం తప్ప లాభం ఏం లేదు లాభం కనబడుతున్నా అంత లాభం కనబడతలేదు వస్తా అంటే గత దాదాపు కన్నర రోజులకెళ్ళి ఎక్కువ పబ్లిక్ లో ఘనవడతలేదు ఎక్కువ సైలెంట్ గా ఉంటుండు ఎక్కడ పోయిన మీటింగ్లు వాళ్ళు ఫ్లాప్ అవుతున్నాయి కాకపోతే కార్నర్ కాంగ్రెస్ పార్టీని డైవర్ట్ చేయాలి మునుపుణ్ నాటు కోవర్లు కూడా సహకరిస్తలేరు మునుపన్న తీరుగా కాంగ్రెస్ పార్టీ చాలా టైట్ అయిపోయింది నేషనల్ లెవెల్లో వాళ్ళు ఓకే మొత్తం ఇక్కడ దృష్టి పెట్టిండ్రు ఉల్టా వీళ్ళ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యే పరిస్థితి ఈ తరుణంలో నేను ఏం చేయాలి దీన్ని ఎట్లా దీన్ని ఎట్లా బయట రాగాలి అని అందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే రేవంత్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసింది కాబట్టి ఈయనను కూడా అరెస్ట్ చేసింది కక్ష పూరితంగా అందరం అనుకున్నాం పది పది రోజులు మొన్నటి రోజున ఈయన సైలెంట్గా ఉండడు ఒక దిక్కు మొన్నటి దినాన ఖమ్మంలా కేటీఆర్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ ముసల్ పార్టీ అది దాన్ని మాట్లాడుకుంటా కమ్మలను చౌదరీస్ను టార్గెట్ చేసుకుంటా వీళ్ళు నా ఓటర్లు అనే తట్టుగా మాట్లాడుకుంటే ఈ టైంలో కమ్మల్స్ నీ వెనకనే ఉండరు చౌదరీస్ నీ వెనుకనే ఉండరు ఇక్కడ ఓటు నీ వెనకనే ఉంది ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కొత్తగా అని ఆలోచన చేసి అక్కడికెళ్లి నేను అందరికి ఫోన్లు చేయడం మాట్లాడడం స్టార్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగులో అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరమే ఇక్కడ ఒక మేజర్ బీసీ కమ్యూనిటీ కాసాని జ్ఞానేశ్వర్ను తీసుకొని ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినారు ఖమ్మంలో మీటింగ్ సక్సెస్ఫుల్గా అయింది ఇక్కడ దాదాపు ఒక నలభై యాభై సీట్లు పర్ సీరియస్గా పోటీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు క్యాండిడేట్ సెలెక్షన్ కూడా జరిగి వాళ్ళు చెప్పారు చెప్పి అలా చేసుకోమని చెప్పారు రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఒక ఉద్యమ పార్టీగా కేసీఆర్ చాలా పవర్ఫుల్గా ఉన్న టైంలో తెలంగాణ నినాదం స్ట్రాంగ్గా ఉన్న టైంలోనే టీడీపీ రెండు వేల పద్నాలుగులో ఇరవై సీట్ల పైన గెలిచింది అలా వరంగల్ లో రెండు సీట్లు గెలిచింది ఓకే హైదరాబాద్ దాదాపు స్వీప్ స్వీప్ హైదరాబాద్ రంగారెడ్డి రెండు కలిపి స్వీప్ బీజేపీ టీడీపీ ఓకే కాబట్టి మళ్ళా ఇది పోటీ చేస్తే మళ్ళా ఈయన బీజేపీతో పొత్తుకిన పోతే నాకు ఎసరు పడతా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ లేస్తుంది ఇంకో దిక్కు టీడీపీ పోటీ చేస్తుంది టీడీపీ పోటీ చేస్తే నాకు ఇప్పుడు మొన్న కార్పొరేటర్ రెండు కార్పొరేటర్ ఎలక్షన్ కానీ మొన్న రెండు వేల నాకు వచ్చిన ఓట్లు మొత్తం ఇటు పోతాయి నేను కథం అయిపోతా అనే ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు మనం ఆలోచన చంద్రబాబు డ్యామేజ్ అయితే లాభం ఎవరికైనా అంటే కేసు ఇప్పుడు దాదాపు అసెంబ్లీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు కానీ తెలంగాణలో బ్యాక్ అయిపోయారు తెలంగాణలో పెద్ద ఇంకో స్టేట్మెంట్ కేటీఆర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ధర్నాలు చేయొద్దు అని చెప్పి ఈ రెండు స్టేట్మెంట్లు బలపరుస్తున్నాయి ఏది చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక వీళ్ళు ఎన్టీఆర్ండు అక్కడ ఎన్టీఆర్ండు అంత ముందు చంద్రబాబు అదేంటా ఇదే రెండు వేల తొమ్మిదిలా రెండు వేల తొమ్మిదిలో మన టీడీపీతో వీళ్ళు పొత్తుల కంటెస్ట్ చేసి అన్ని కలిసి దాని తర్వాత ఇక అసలు కేసులు ఏంది ఎట్లా అరెస్ట్ ఏంటి ఏందని చెప్పేసి నేను గతంలో మనం చూస్తే ఇప్పుడు ముగ్గురు సిబిఐ కంట్రోల్లో ముగ్గురు ఉన్నారు కదనా ఎవరు ముగ్గురు ముగ్గురు ఒకడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ జగన్ ఓకేనా సెకండ్ కల్వకుంట్ల కవిత చేసుకోండి ఇప్పుడు అరే కేసులు అయిన అయిన వారు అయినవా కల్వకుంట్ల కవిత కవిత థర్డ్ చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు

మళ్ళీ ఐఎస్ ఆఫీసరు అబియాచారి శ్రీ లక్ష్మి కూడా అదే కేసా అంటే బిపి ఆచార్య అంటే ఫైల్ డెవలప్మెంట్లు చేస్త ఉంటాడు కదా అదే అట్లా ఒక ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీస్ డైరెక్టర్లు శరత్ అయ్యి శరత్ చంద్రారెడ్డి శరత్ చంద్ర ఇంకొక ఆయన

మాగంటి రాఘవ మాగంటి రాఘవ ఇలాంత సౌత్ అది మాగంటి రాఘవ పిల్లై పిల్లై బుచ్చిబాబు బుచ్చిబాబు అభిషేక్ బోయిన్పల్లి బినామి బినామి అభిషేక్ బోయిన్పల్లి ఇంకెవరున్నారు శరత్ చంద్రారెడ్డి చంద్రారెడ్డి

ఈమె ఉన్నదని ప్రూవ్ అయిపోయింది ఇక అరెస్ట్ అయ్యానని కాలే 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 ఓకేనా బయట ఉన్నది ఈ కేసు ఈడీ విచారణ సిబిఐ విచారణ ఉన్నది చాలా స్ట్రాంగ్ ఉన్నది ఈడీని సవాల్ చేస్తుంది సవాల్ చేస్తుంది జగన్నాథలేకపోయాను ఈమె సవాల్ చేస్తుంది సవాల్ చేస్తుంది అంటే ఇంత బలం ఎక్కడికెళ్ళి వచ్చింది ఇంత శక్తి మీకు ఎక్కడికి వచ్చింది ఈమె సమన్స్ ఇస్తారు రేపు నువ్వు రమ్మంటారు మళ్ళీ సుప్రీం కోర్టుకు బయట చేస్తారు అక్కడికి వెళ్ళి ఫేవర్ గా వచ్చేటట్టుగా వీళ్ళు మాట్లాడదు అక్కడ మాట్లాడు వచ్చేటట్టు చేస్తారు నవంబర్ ఇరవై దాకా నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇక్కడ అరెస్ట్ చేసిన సిఐడి అవును ఏపీసీఐడి ఇక్కడ ఏపీ చేసింది ఒకటి ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ లా వెళ్ళి అందరు వచ్చిన తర్వాత పైన పట్టుకుంటు కిందికెళ్ళి అందరు వచ్చినాక ఇక్కడ అరెస్ట్ కావాలి కిందికెళ్ళి ఇక్కడ ఎవరు అరెస్ట్ కంటే ముందు ఎవరు కావాలి డైరెక్ట్ చంద్రబాబు అని డైరెక్ట్ చంద్రబాబు చెప్పారు అదే సరే ఓకే అప్రూవర్ గా మారినారు మీకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అప్రూవర్ గా మారిన కానీ వాళ్ళని మీరు చూపి అరెస్ట్ చూపించాలి కదా ఎంతో క్లారిటీ ఉండాలి కదా డైరెక్ట్ ఈయన ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి పైసలు తీసి ఇవ్వాలి కదా ఇక్కడ నన్ను ఫేవర్ చేయని కానీ మాట్లాడతాను చెప్తున్నా ఎట్లా గ్రౌండ్ వచ్చింది అంటే అన్న కవితను సేవ్ చేసినోడు కవిత అరెస్ట్ కాకుండా కాపాడినోడు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన దీని వెనక ఈయన వ్యూహం ఉంది మనందరికీ తెలుసు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసిండు పలాన్ పలాన్ దగ్గర మనం ట్రాప్ చేయాలి లేకుంటే ఇబ్బంది అయితే లోపడిపోతా అంటే జస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ రెండు నెలల ముందు తెలంగాణ ఎలక్షన్ రెండు నెలల ముందు ఒక నెల రోజులకెళ్ళి కేసీఆర్ బయట కనబడతలేడు ఎక్కడ బయట మాట్లాడతలేడు మీడియా ముందుకు వస్తలేడు మీడియా ముందు నిలబడతలేదు కానీ చకచక అన్ని జరుగుతా ఉన్నాయి ఇయాటి దాకా చంద్రబాబు అరెస్ట్ విషయంలో నోరు మెదపలేదు చంద్రబాబు అరెస్ట్ ను ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళను మీరు సపోర్ట్ చేయొద్దు ఇక్కడ గవర్నమెంట్ దాన్ని పని చేసుకపోతే ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తారు అంటే దీని వెనుక కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తుంటే ఈయన పాత్ర ఉన్నది అందులో ప్రతి దగ్గర ఇదివరకు ఏ న్యాయస్థానానికి పోయినా ఈయన అడ్వకేట్లు వాదిస్తే ఈయన పాజిటివ్గా చంద్రబాబు నాయుడుకు పాజిటివ్గా కోర్టు జడ్జిమెంట్ వచ్చేటి ఇక్కడ ఈరోజు ఎక్కడ కూడా వస్తలేవు పాజిటివ్గా పర్ఫెక్ట్గా పోతున్నాయి అంటే దీని వెనుక అమిత్ షా కూడా ఈయనకు సపోర్ట్గా ఉన్నాడు అమిత్ షా సపోర్ట్ లేకుండా కవిత అరెస్ట్ కాకుండా ఆగది ఇది 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 మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా బీజేపీ నాయకుడు మీరు ఒప్పుకోవాల్సిందే ఓకే ఎందుకంటే అందరు అరెస్ట్ అయ్యారు మీరు అరెస్ట్ చేసిన కూడా ఇప్పుడు అరెస్ట్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీఐడి అనుకుందాం ఏపీసీఐడి జగన్మోహన్ రెడ్డి ఆగమంట ఆగాలి మరి ఇప్పుడు జగన్ వాళ్ళతో కొట్లాడే పరిస్థితి కూడా లేడు కదా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన పీకల్లో కూర్కపోయినాడు లోకల్పే అంత సినిమా లేదు కేంద్రం సపోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఫైట్ చేస్తున్నట్టే కానీ చంద్రబాబు నాయుడు కానీ పదిహేను సంవత్సరాలు ఆయనకు అన్ని అన్ని తీర్లలో లాబింగ్ ఉంది అన్ని అన్నిట్లలో లాబింగ్ ఉంది ఇంత పెద్ద కుట్ర పన్ని సైలెంట్ గా ఉండి మాట్లాడకుండా ఒక చంద్రబాబు నాయుడు నెగటివ్ గా యాంటీగా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ మన కేటీఆర్ మళ్ళా ఖమ్మంలో పోయి మీటింగ్ పెట్టిండు రేపు చంద్రబాబు నాయుడు పార్టీ ఇక్కడ పోటీ చేస్తే ఇన్ని ఓట్లు చీలుస్తుంది మేము కనబడకుండా పోతాము మేము ఉండము కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడును లోపడ పెట్టాలి అదేందా పెట్టి ఇంకా ముందు ఇంకా కేసీఆర్ బయటకు వస్తలేదు ఇంకా వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళు అందరికి తగ్గుతున్నాయి ఇంకా కేసీఆర్ తగ్గుతలేదు ఇంకా బయటకు వస్తలేడు ఇంత బయటకు వస్తే ఎగ్దాం ట్విస్ట్ ఇప్పుడు ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసినాం ఎల్లుండి సుప్రీం కోర్టుల ఇయరింగ్ పెట్టిందని ఏది ఓటుకు అన్ని కేసులు సక్క సక సక్క సక వస్తాయి బయటికి అందులో ఎవరు సేమ్ మళ్ళా వైసీపీ ఎమ్మెల్యే మంగళగిరి మంగళగిరి ఓటుకు నోటు ఓటుకు నోటు మంగళగిరి ఏంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎప్పుడైతే బహిరంగ సభ సక్సెస్ అయిందో సోనియా గాంధీ సోనియా గాంధీ గారి సభ సిడబ్ల్యూసీ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఎగ్దమ్ ఒక రేంజర్కి వెళ్ళిపోయింది దీన్ని డిమారలైజ్ చేయాలి చేయాలని ఎల్లుండి ఒక రోజు ముందు దీని వెనక కూడా మళ్ళా వాళ్ళని ఒప్పించుకున్నాడు మన టూ థౌజండ్ ఎయిటీన్లో వన్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్స్ ఒప్పించుకొని నేను నేను పోటీ చేయకుంటే కాంగ్రెస్ గెలుస్తాయనే బూచి బీజే కేంద్ర బీజేపీకి భయపెట్టించి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు లక్షల ఓట్లు ఎగరగొట్టించి ఎలక్షన్ పెట్టుకున్నాడు అవును అట్రేందనా ఈసారి కూడా కేంద్రం ఒప్పించుకున్నాను నేను రాకుంటే మొన్న సోనియా గాంధీ గారి మీటింగ్ సక్సెస్ అయింది నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వస్తుంది నేను మాత్రమే గెలవగలుగుతాను మీ బీజేపీ గెలవలేదు వీక్ అయిపోయింది కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ అంటే ఎట్లా చేయాలి ఫస్ట్ చంద్రబాబు నాయుడు లోపల వేయాలి తర్వాత ఓటుకు నోటు కేసు బయటికి తీయాలి తర్వాత పార్టీ ఏం చేస్తారు మీరు అనుకుంటున్నది అంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసు దేసి చంద్రబాబు మీద ఇంకొక కేసు బనాయించే బయట అంతే అప్పుడు ఆ టైంలో ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని కూడా ఎరుకునబెట్టను అని చెప్పేసి క్యాప్టెన్ ను క్యాప్టెన్ ను ఇబ్బంది పెట్టే పరిస్థితి క్యాప్టెన్ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేయాలని చెప్పి ఇలా ప్రధాన అంతే కదా ఇలా తీసుకొని వచ్చి ఆయన పిటిషన్ వేయంగానే ఇమీడియట్గా ఒప్పుకోవడం ఎల్లుండి చేయడం మా స్క్రీనింగ్ మీటింగ్ ఇప్పుడే ఉండడం ఇప్పుడే మా టికెట్లు జాయిన్ అవ్వడం ఇవాళ మైనంపల్లి హనుమంతరావు వీళ్ళంతా హైదరాబాద్ రావడం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఈ పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి దీని పెద్ద అంటే కేసీఆర్కి వేరే దిక్కు లేదన్నా కేసీఆర్ను తెలంగాణ ప్రజలు రాళ్లతోని కొట్టి తర్మే రైట్ టైం దగ్గర పడ్డది ఆయన తప్పించుకోవాలంటే ఖచ్చితంగా కే ఒక పెద్ద వికెట్ ను కోవర్ట్ల నడుస్తలేదు ఇప్పుడు ఓకే కోవర్ట్లో చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇస్తలేరు కోవర్ట్లో నోర్లు మూసుకొని ఉండాల్సి వచ్చింది ఏవో చిన్న చిన్న ఫోన్లు చేసి నడిపిస్తున్నా కానీ ఇవ్వండి నడుస్తలేదు కాబట్టి ఇక పెద్ద దెబ్బనే కాంగ్రెస్ పార్టీని కొట్టాలనే ఉద్దేశంతో దెబ్బ అని ఆయన కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే చంద్రబాబు కేసు ఒకవైపు ఉంటే ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డిని సరే అరెస్ట్ చేస్తారా ఇంకోటో దాన్ని డిమోరలైజ్ చేయడం ఇంకోటి ఏదైనా ప్రయత్నం చేస్తారనుకుందాం దీనివల్ల కేసీఆర్కి జరిగే లాభం ఏంటి కేసీఆర్కు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ క్యాప్టెన్ కొట్టిందన్న రేపు తెలంగాణలో టీడీపీ క్వశ్చన్ అభ్యర్థులు పోటీ చేద్దామనేది క్వశ్చన్ మార్క్ ఇక వాళ్ళకే పోటీ చేయడం ఏవే ఉన్నాయో ఏమన్నా బలం ఉంటే వాళ్ళు ఆంధ్ర మీద ప్రయోగిస్తారు కానీ తెలంగాణ ఒకటి అయిపోయింది నెక్స్ట్ కాంగ్రెస్ వీక్ చేసినాం అనుకో కనబడకుంటే వీక్ చేసి అధ్యక్షున్నే మేము కనబడకుండా చేస్తే ఇక మేమే ఉంటాం ఇగో ఇది ఈ పార్టీ ఇది ఆ పార్టీ అని చూపెట్టుకుంటే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఓకే అదేందా మెయిన్ మెయిన్ వాళ్ళ టార్గెట్ అది మెయిన్ అందుకని రెడ్ కాయిన్ కు టార్గెట్ చేశాడు కోవర్లకు టార్గెట్ చేయలేవాళ్ళు కరెక్ట్ డైరెక్ట్ రెడ్ కాయిన్ టార్గెట్ చేసారు అది ఎప్పుడో వచ్చిన కేసులు అన్ని చకాచకా ఇప్పుడు వచ్చాడు ఏంటన్నా అన్ని ఒకటేసారి ఇప్పుడు వచ్చి తెర మీదకి వచ్చి మాట్లాడు ఇప్పుడు చేస్తాడు ఎక్కడిది ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు ప్రతి ప్రతిది కూడా కేసీఆర్ కు లాభం ఉండేటట్టుగానే అన్ని స్టెప్స్ పడుతున్నాయి నిజంగా జరుగుతాయి నిజంగా చట్టం పనిచేస్తాయి నిజంగా సిబిఐ పనిచేస్తాయి నిజంగా ఈడీ పనిచేస్తాయి కవిత జైల్లో ఉండాలి కదా అవును నువ్వు కవిత జైల్లో ఉండి ఇవన్నీ జరిగితే ఇవన్నీ పట్టించుకునేటోళ్ళు వాళ్ళు అవును ఏదో ఈడీ సిబిఐ ఇప్పుడు పనిచేస్తుందని కానీ కవితను అరెస్ట్ చేయకుండా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు ఎప్పటిదో జరిగిన ఓటు ఓటుకు నోట్టుకో ఇప్పుడు తీసుకొచ్చి తెర మీద తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇవన్నీ ఈ రోజు ఒకటేసారి ఇవన్నీ జరుగుతూ ఉంటే మళ్ళీ అందులో ఉన్న వాళ్ళకి ఎగ్ బై వన్ బై వన్ వాళ్ళు అప్రూవల్గా మారుతారు అవును కవిత మేము పైసలు ఇచ్చినాం కవిత ఇంకా ఉన్నది కవిత దొంగ చేసింది చేయరు నేను ఇంట్లో ఇంకా తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ కేసు మాట్లాడతలేను అది అది వేరే వేరే స్కిల్ మాట్లాడతలేను అలా ఆమె పక్క జైలు ఉండాలి నేను అది మాట్లాడతలేను అది నేను న్యాయస్థానంలో తెలుసుకుంటాం కానీ ఈ రోజు ఇక్కడ లిక్కర్ కేసులు ఈ మూడు కేసులలో తెలుసుకుంటే అన్న ఈ కేసుల జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు అరే ఎంత అరెస్ట్ చేపించిన ఓకే అలా ఈయన జలుగు ఆయన జల్లుగు కానీ ఇంతకంటే పెద్ద నేరంగం పార్టీ పార్టీ దొరికిపోయినటువంటి కిందుణులంతా అరెస్ట్ అయిపోయి మొక్క తప్పించుకొని ఏమో బయట ఉన్నదని అంటే పవర్ఫుల్ ఎవరు కేసీఆర్ అంటాడు కదా నా పాయింట్ సరే కేసీఆర్ అన్ని ప్లాన్స్ చేస్తున్నాను అనుకుందాం ఇప్పుడు పాలు పోసినట్టే కదా మరి పాల్బోస్టర్ ఇప్పుడు ఆయన అనుకుంటలేదన్న ఇది డిమోరల్ అయితే పాల్బోస్టర్ అవుతుంది మేము అంటున్నాం రాజకీయాల్లో ఎట్లు అంటే తప్పు ఒప్పులు పక్కన పెడితే ఈ టైంలో పాల్బోస్టర్ కాలేగా ఇక్కడ ఇక్కడ ఆయన అనుకున్న ప్లాన్ ఇక్కడ సక్సెస్ అయింది ఇక్కడ టీడీపీ అనేది తెలంగాణలో పొరుగుతూ బాధాత స్టేట్మెంట్ ఇక్కడ ధర్నాలు చేయొద్దు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో ఎవరు కూడా ర్యాలీలు తీయద్దు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ర్యాలీలు తీయద్దు ఇక్కడ ఉన్న ఏది వాతావరణాన్ని మీరు జడగొట్టద్దు ఇప్పుడు మన ప్రపంచ ప్రత్యేకత విశ్వనగరం కదా చెందొద్దు అని నువ్వు కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చింది అనంటే ఇక్కడ టీడీపీ కనబడద్దనే ఉద్దేశం వాళ్ళు చెప్పు ఉన్నది కదా ఇది అయిపోయింది అక్కడ సక్సెస్ అయినా కాబట్టి ఇది కూడా సక్సెస్ అయినా అని చెప్పి అనుకుంటున్నాడు ఓకే కేసీఆర్ అంటాడు ఆడ సక్సెస్ అయిన చంద్రబాబు నా తెలంగాణగా పోటీ చేయకుండా నేను సక్సెస్ అయినా నా కొడుకుతోనే స్టేట్మెంట్ ఇప్పిస్తున్నా నెక్స్ట్ ఈ ప్రెసిడెంట్ కూడా కనబడకుంటే ఇక్కడ వీళ్ళు వీక్ అవుతారు కదా అని ఆయన అనుకుంటుండు కానీ అది జరగదు అది జరగదు పెద్దోళ్ళు కూడా అవసరం లే మాసం రాళ్లతో కొడతారు రేపు పిసిసి అధ్యక్షుని ఇక్కడ నేను చేరు చెప్తున్నా ఇక్కడ చేరు పిసిసి అధ్యక్షుని ఒక కుర్చీని ముట్టుకుంటే పిసిసి అధ్యక్షుని చైర్ మీద కూర్చుంటే రేపు కల్వకుండ్ల కుటుంబాన్ని రాళ్ళతోని కొట్టి తెలంగాణకి వెళ్ళి తరిమీలో కొడతారు ఇలా ముట్టుకుంటే ఒకవేళ అక్కడ అరెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఈమె అరెస్ట్ చేయి ఆమె దొరికింది కదా ఆమె దొరికామారే జేఫర్ జైలు పెట్టు నీ కేసుల మస్తు మంది ఉన్నారు నీకు ఫ్లైట్లు కొనిచ్చిన వాళ్ళు పన్నెండు పన్నెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టి ఎగ్గొట్టే ఇక కృష్ణారెడ్డి అవన్నీ మీద మాట్లాడున్నారు అవి అవును ఇవే మాట్లాడరు బీజేపీలో భాజా ఈటీ ఈడీఐటీ ఆధీనంలో ఉన్నటువంటి సత్యం రామలింగరాజు భూముల గురించి మాట్లాడు సీబీఐ ఎంక్వైల్ చేయడానికి చాలా ఉన్నాయి బీజేపీ వాళ్ళకి అమిత్ షా అమిత్ షాపై వీళ్ళు కిషన్ రెడ్డి వీళ్ళంతా పై కూర్చొని ఎంక్వైరీ చేసి చాలా విషయాలు ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు ఇది ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అలా ఇది మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది నాలుగు వందల కోట్లు అదేందా ఇది ఓటుకు నోటు అప్పటిది అదేందా దాని తర్వాత కేసీఆర్ అనేటోడు కాంగ్రెస్ వాళ్ళను ఎమ్మెల్యేలను అప్పుడు ఒక నలుగురు ఐదు కొన్నాడు ఇప్పుడు మన పన్నెండు మంది ఎమ్మెల్యేలు కొన్నాడు మొన్న ఏడెనిమిది మంది అప్పుడు కొన్నాడు మొన్న పన్నెండు మంది ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కేసు మరి వాళ్ళ వాళ్ళ కేసు ఏమైపోయింది కౌంటర్ వేయలేదట విచిత్రం మరి కౌంటర్ మరి ఈ కేసు ఏమైంది కాబట్టి ప్రతి దానిమే చర్చ చేద్దాము చర్చ అని కూడా మాట్లాడుకుందాం రండి దానికి ఏమిటి దీనికి ఏంటనేది అదే దాన్ని అనుకూలంగా నీకు ఏ కేసులు అయితే లాభం ఉన్నాయో అవే కేసులను అరెస్ట్ చేస్తుడు ఆంధ్ర సిబిఐ సిఐడి కానీ ఎలా ఆయన అందరి వీళ్ళందరి ముడి సరుకులేక మార్కుంటున్నా జగన్మోహన్ రెడ్డి అయినా కానీ లేకుంటే అమిత్ షా కానీ వీళ్ళంతా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా దెబ్బ కాంగ్రెస్ పార్టీ మనకు శత్రువు దాన్ని దెబ్బతీయాలని నేను తప్ప నేను మొగని తప్ప ఎవరు దెబ్బతీయలేడు నా బిడ్డ బయట ఉన్న నా బిడ్డను అరేజ్ చేయొద్దు ఎవరైనా అరెస్ట్ చేయాలని ఆయనే చెప్తాడు ఎవరైనా నోటీస్ తీయాలని ఆయనే చెప్తాడు పబ్లిక్ నమ్మే అవకాశం లేదంటారా ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ చేసే చర్యలు లేకపోతే తెలంగాణ అదే అన్న తెలంగాణ పబ్లిక్ ఈ రోజు మనము బయటకు వచ్చి మనం ఈ కుట్ర గురించి ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ట్రాప్ లో మనం పడద్దు ఎన్నో జరగబోయే అవకాశాలు ఉంటాయి ఇలా చాలా మంది నా ఫోన్లు చేశాను ఇది చూడగానే దిశ పేపర్ల ఇంగ్లీష్ మూడు నాలుగు పేపర్లలో వచ్చినాయి అరే మీ అధ్యక్షుడు ఇట్లా అయినా కాదా అసలు దొంగలు వీళ్ళు ఉండే కదా అసలు దొంగలు బయట ఉండి అసలు దొంగలు బయట ఉండి వీళ్ళు లోపడిపోయి వీళ్ళు చేసుడు వీళ్ళు ఉన్నారు కదా మరి దాని గురించి మాట్లాడలేదు కదా మరి దాని గురించి చర్చ జరగాలి కదా దాని గురించి చర్చ జరగకుండా ఒకటేసారి ఆయన తీసుకొని వచ్చి ఎప్పటిదో కే తీసుకొని వచ్చి ఈరోజు ఎలక్షన్స్ల ముందు ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ పర్పస్ పబ్లిక్లో పెరుగుతా ఉంటే ఆదరణ పెరుగుతా ఉంటే అది చూసి ఓడ్చుకోలేక దాని మనీ ఈరోజు తీసుకొని వచ్చి కింద కన్నా ఉంది కానీ ఇప్పుడే ఎన్నికల కోసం అని పెట్టిననిగా అన్న రాజకీయ వస్త్రాలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టులో జరిగే వాదనలు రాజకీయ ప్రాధాన్యత ఆస్కారం అంటే అప్పుడు ఇవన్నీ ఎన్నికల ఎన్నికలప్పుడు కవితనే మారేజ్ చేయరు బయట వస్తారు ఇక లేపడిపోతే ఆమె థర్టీ త్రీ పర్సెంట్ బిల్లు కూడా గుర్తొస్తుంది అదే టైంలో సో చూడాలి మరి ఏంది ఇప్పుడు ఎట్లా మీరు మరి మీరు ఎట్లా దీన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది అన్న కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ అధ్యక్షుడు మీ దాంట్లో కూడా ఇప్పుడు ఆయనకి పీసీసీకి వ్యతిరేకంగా అనుకూలంగా అన్న పరిస్థితి ఉన్నది కదా ఇప్పుడు ఇది కేసీఆర్ తెరమీదకి రాగానే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా ఆయన మీద పడే అవకాశం ఉండదు అట్లా డామేజ్ చేసే అవకాశం అట్లా ఇప్పుడు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాకు కూడా ఉన్నది అదే అదే కానీ ఎన్నికల తరుణంలో ఎన్నికల తరుణంలో క్యాప్టెన్ అనేటువంటి దన్నుగా తినవలసిన అవసరం కూడా ఉన్నది ఈరోజు అధ్యక్షుడిని ముంచు ముట్టుకుంటే అది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డా ఇంకెవరనే కాదు అధ్య అధ్యక్షుని అనేటువంటి ముట్టుకుంటే ఈరోజు తెలంగాణ పార్టీ తెలంగాణ పబ్లిక్ చాలా ఇబ్బందులలో ఉన్నారు ప్రజానికం చాలా కష్టాలు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఊపి వచ్చింది ఈ తరుణంలో అధ్యక్ష పదవి అధ్యక్షుని అనేటువంటి ముత్తుకుంటే ఈరోజు మా నాకేళ్ళు మొదలు పెట్టి ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు ఈరోజు డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి కానీ ఈ రోజు మాత్రం అందరం ఒక తాటి మీద ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉన్నది అన్ని నినాదాలు అన్ని నినాదాలు మూటగట్టి మూలవు పెట్టి ఈరోజు అందరికంటే పెద్ద దొంగ అంటే ఎంత పెద్ద క్రిమినల్ ఈయన గురువు ఆయనకు ఈయన గురువు ఒక గురువునే ఒక గురువునే రోజు నువ్వు కేసీఆర్ గురువే అన్న అంతే కేసీఆర్ నువ్వు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించినావు అని అంటే నాకు తెలుసుగా అన్న నేను ఈయన జగన్మోహన్ రెడ్డి కానీ దగ్గర నేను పనిచేసినావన్నీ నేను ఓకే అంటే ఇంత పెద్ద ప్లానింగ్ చేసి ఇంత చేసి అంత అంత కుట్ర కేసీఆర్ తప్పేవానికి రాదు అంత పెద్ద కుటారే ఇంత పెద్ద చంద్రబాబు నాయుడు జైలు చేసేంత కుట్ర అయినా ఇది చేయగలిగే సా దమ్ము సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎక్కే కింద కింద ఉన్నోళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి అంత లీడర్ జైలుకు పోయిండు కవితలు తప్పించుకుంటుంది అన్ని ప్రూఫ్లు అన్ని ప్రూఫ్లు ఇంకా ఈయనకంటే ఈయనకంటే ఎక్కువ ప్రూఫ్ డైరెక్ట్ సారామేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరకబట్టిండు కదా సారామేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరకబట్టి ఆమె బయట ఉంటుంది ఆమె ఈయన లోపేట అడిపోతాడు అంటే ఇదంతా లిస్టు అంటే వీళ్లకు ఫేవర్గా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఇలా రెడ్ హ్యాండ్గా దొరికిపోయినరు అందుకనే ఈమె అరెస్ట్ కాలేదు గతంలోనే ఈయన అరెస్ట్ అయ్యిండు ఇప్పుడు కింద ఎవరు లేకుంటే ఈయన అరెస్ట్ అయ్యిండు ఈయన అరెస్ట్ వల్ల లాభం కేసీఆర్ కే కాబట్టి నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక దెబ్బ రెండు పిట్టలు అని చెప్పేసి నువ్వు ఈయన ఈయన ఫేవర్ చేస్తున్నట్టు ఆయన సలహాలు ఇస్తుండు కానీ ఫేవర్ ఆయనకు జరుగుతలేదు ఫేవర్ ఈనా జరుగుతుంది ఆయన నష్టమవుతుంది తెలంగాణ ప్రజలు మనం అప్రమత్తంగా ఉండాలి యా సో ఇది అప్రమత్తంగా ఉండాలి మనం ఒకటే ఆలోచించాలి మనకు జరిగింది ఏంది తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు కేసీఆర్ మనకి చేసిన ప్రయోజనం ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాలి ఓడగొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్ళాలి మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి ఈ ట్రాప్ లో మనం పట్టుకుంట పోతే ఆగమాగం అయ్యే అవకాశం అన్ని పేపర్లలో రావచ్చు అన్ని టీవీలలో డిబేట్లు జరగవచ్చు జరగవచ్చు కానీ ఇప్పుడు టెన్త్ పేపర్కి వెళ్ళి టీఎస్ క్వశ్చన్ పేపర్ వరకు అమ్ముకున్నా సిట్ ఎవరిని వేసిన నువ్వు నీ నీ పాలన మాట్లాడును ఇలా ప్రతి మనిషి మీద పుట్టిన బిడ్డకెళ్ళి మొదలు పెట్టి కాటికి పోయేటోని మీద ప్రతి మనిషి లక్ష లక్ష యాభై వేల రూపాయలు అమలు చేస్తాం అది మాట్లాడు ఇలా తెలంగాణ ప్రజలు అడగకుండా నువ్వు పది పది లక్షల కోట్ల లీటర్ల మందు తాగిచ్చినావు ఇలా ప్రతి ఊర్లో పది ఇరవై బెడ్లు చేపలు అది మాట్లాడు నిరుద్యోగం బిల్లు అది మాట్లాడు రిటైర్మెంట్ వయసు పెంచి వాళ్ళు పెంచుమారు అది మాట్లాడు అది మాట్లాడుకుందాం మనం ఈ ట్రాప్ లో మనం పడద్దు సో అందుకోసమే ఈ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు